శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. చాంద్రమానం ప్రకారం ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు ఎలా ఉంటాయో, 12 రాశుల వాళ్ళు ఆగస్టు నెల మొత్తం కూడా యోగించడానికి ఏ దేవీ దేవతలను ఆరాధన చేయాలో, ఎలాంటి ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, ఈ ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి 8వ ఇంట్లో శుక్రరాహువుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ 8వ ఇంట్లో ఉన్న శుక్రరాహువుల ప్రభావం వల్ల శత్రువుల వల్ల నష్టాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంతఃశత్రువులు, అంతర్గత శత్రువులు, రహస్య శత్రువులు పెరిగిపోయే అవకాశాలు ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే స్త్రీలతో విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో కూడా నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఆగస్టు నెలలో తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో మాత్రం అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ వృత్తి చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఆ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొంతవరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆ విషయంలో మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, శత్రుబాధలు ఉన్నప్పటికీ, స్త్రీలతో గొడవలు ఉన్నప్పటికీ ఆర్థికంగా మాత్రం ఎలాంటి లోటు ఉండదు. అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది. అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరగటం వల్ల ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ అధిగమిస్తారు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు అవసరం. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, నిద్రించడం అవసరం. లేకపోతే ఆరోగ్య భంగం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే భార్యకు కూడా, జీవిత భాగస్వామికి కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచికి పోయినా కూడా కొన్ని విషయాల్లో చీడెదిరవుతూ ఉంటుంది. అలాంటప్పుడే గుండె దిటవు చేసుకుని ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. ఇతరుల విషయాల జోలికి మీరు ఎట్టి పరిస్థితుల్లో పోకండి. ఇతరుల విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకండి. ఇతరులకు సలహాలు చెప్పకండి. అలా సలహాలు చెప్తే, మంచి చెప్తే మీకే చెడెదిరవటానికి ఆగస్టు నెలలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావలసిన వారే ఒక్కొక్కసారి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో గుండె దిటవు చేసుకుని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరము. ఉద్యోగాలకు కూడా కొన్ని రకాలుగా ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. పై అధికారులతో కానీ, సహ ఉద్యోగులతో కానీ కొద్దిపాటి ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా వరకు వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలలో వీలైనప్పుడల్లా మంగళవారం ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం మంగళవారం చేయండి. వీలైతే ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ దర్శనం చేయండి. ఆలయ దర్శనం చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే, గృహంలో అయినా సరే, ఆంజనేయ స్వామి వారి నామాలు, సుబ్రహ్మణ్య నామాలు, నరసింహస్వామి వారి నామాలు చదువుకోండి. లేదా కనీసం ఓం నమో నారసింహాయ అనే అద్భుతమైన మంత్రాన్ని ప్రతిరోజు వీలైనని సార్లు చదువుకుంటే చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ నెలలో మీకు కలిసి వచ్చే తేదీలు 3, 10, 13, 19, 22, 26. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. మీకు వ్యతిరేకత కలిగించే తేదీలు 1, 5, 8, 15, 17, 24, 30. ఈ తేదీలు వ్యతిరేక తేదీలుగా చెప్పుకోవచ్చు. వ్యతిరేక తేదీల్లో పనులు విడిచిపెట్టి అనుకూల తేదీల్లో పనులు నిర్వహించుకోండి. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఏది ఏమైనప్పటికీ ఆగస్టు నెల మొత్తం కూడా ధైర్యంగా, సంయమనం పాటించాల్సిన సమయంగా వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.